పోషణ్ అభియాన్ ఇంటింటి పోషణ సంబరాలలో భాగంగా స్థానిక సిడిపిఓ కార్యాలయంలో కుటుంబ పోషణ నా బాధ్యత అనే అంశంపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిడిపిఓ అనురాధం అధ్యక్షత వహించగా ఎక్సైసీఐ అరుణకుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా సిడిపిఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం మీదుగా నర్సరావుపేట రోడ్డు వరకు చేరుకుంది. ఈ ర్యాలీలో సెక్టార్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైసీఐ అరుణకుమారి మాట్లాడుతూ, అనాదిగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థల బాధ్యత అనేది పురుషుడు బాధ్యతగా తీసుకొని వ్యవహరిస్తున్నారన్నారు. రాను పురుషులు ఎక్కువగా మద్యంకు బానిసై వారి బాధ్యతను మరచిపోయి సుమారు 50% మంది మహిళలు కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఉందన్నారు. అటువంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరైతే తాగి బాధ్యతలు మరిచిపోయి వారి బాధ్యతలు గుర్తు ఎరిగేలా కార్యకర్తలు బాధ్యతలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా సిడిపిఓ అనురాధ మాట్లాడుతూ, ప్రతి పురుషులు భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి పురుషుడు బాధ్యతగా తీసుకొని వారి కుటుంబ సభ్యులకు పోషక పదార్థాలను అందించాలన్నారు. అనేక కార్యక్రమాల ద్వారా పోషణ మీద అవగాహన కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనాదిగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థలో బాధ్యత అనేది పురుషునికి అప్పగించబడింది. కుటుంబ బరువు బాధ్యతల్ని స్త్రీ అనాదిగా తను తీసుకొని చేస్తుంది. రాను ఈ మధ్య కాలంలో పురుషులు ఎక్కువ మంది మద్యానికి బానిసయ్యి వాళ్ళ బాధ్యతలను మర్చిపోయి వ్యవహరించడం వల్ల సుమారు 50% మంది మహిళలు కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పోషణ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలు అంగన్వాడీ మహిళలు చేపట్టడం చాలా సంతోషకరం. ఎవరైతే తాగి తమ బాధ్యతల్ని మర్చిపోయి దూగుతూ నిద్రపోతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు మేల్కొల్పి వాళ్ళ బాధ్యతల్ని గుర్తెరిగేలా చేసి ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు బాధ్యత ఉంది. ఈ సందర్భంగా అందరికీ అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి పురుషుడు కూడా కమిట్మెంట్ వచ్చే విధంగా మేము 15 రోజుల పాటు పురుషుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను మేము చేయడానికి సన్నద్ధమయ్యాము. ఈరోజు ప్రాజెక్ట్ స్థాయిలో లాంచింగ్ చేయడం జరిగింది. ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఏంటంటే పురుషులందరినీ పిలిచి 1000 రోజులు అంటే గర్భవతి దశ, బాలింత దశ మరియు 24 నెలల దాకా అంటే పిల్లలకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎంత మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ అనారోగ్యానికి తరచుగా గురయ్యి బరువు తగ్గిపోయి వాళ్ళు ఇంకా మళ్ళీ సమస్యల్లో ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి కుటుంబ పెద్దగా ప్రతి పురుషుడు కూడా వాళ్ళ ఇంట్లో స్త్రీలు కానీ పిల్లలు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ 15 రోజుల కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట. దీంట్లో చాలా ఫన్నీగా మగవాళ్ళకు కూడా మేము వంటల పోటీలు కూడా పెడుతున్నాము. తర్వాత క్లబ్స్లో మన రైతు క్లబ్లు కానీ వాలంటీర్ గ్రామ వాలంటీర్లని తర్వాత పురుషులందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి క్విజ్ కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అందరి యొక్క భాగస్వామ్యంలో ఆ టోటల్గా ఆ గ్రామంలో ఒక చేంజ్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే చేంజ్ ఏజెంట్గా గుర్తించుతారో వాళ్ళు కూడా మేము ఫెలిసిటేషన్ అనేది కార్యక్రమం 22వ తేదీ చేస్తున్నాం. ఇట్లా డే వైజ్గా మేము వాళ్ళకి అనేక కార్యక్రమాల ద్వారా పోషణ మీద వాళ్ళకి మంచి అవగాహన ఇచ్చి ఇంటి కుటుంబ పోషణ బాధ్యత అంతా నాది అని వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా మేము ఈ కార్యక్రమాలని చెకౌట్ చేసి ఈరోజు ప్రాజెక్టు స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా హాజరయ్యారు.